నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెళ్లేరు పంచాయతీలోని రెడ్డివారి కండ్రిక గ్రామానికి చెందిన ముగ్గురు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడు చేజర్ల ఉపాధి హామీ పథకం అధికారి. గ్రామంలోని పెద్ద పెంచలయ్య, అక్కినపల్లి పెంచలయ్య, శ్రీకాంతలకు చెందిన 7 ఎకరాలలో ఉపాధి హామీ పథకం క్రింద నిమ్మ మొక్కలను సాగు చేసేందుకు పూనుకున్నారు. దీనికి సంబంధించి ఉపాధి హామీ పథకం అధికారులను సంప్రదించగా వారి అనుమతితో భూమిని చదును చేసుకుని నర్సరీల నుండి నిమ్మ మొక్కలను తెచ్చుకుని పొలంలో వేసుకున్నారు. ప్రతి ఒక్క పనిని ఉపాధి హామీ పథకం సంబంధించిన సిబ్బంది ఫోటోలు తీసి రికార్డులో నమోదు చేశారు. తీరా బిల్లు చేసే సమయానికి ఈ రైతులకు కష్టాలు మొదలయ్యాయి. బాధిత రైతులు చెప్పిన మాటల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఉపాధి హామీ పథకం ద్వారా మొక్కలను తమ పొలంలో వేసుకున్నామని, ముగ్గురు రైతులకు సంబంధించి సుమారు 10 లక్షల రూపాయల బిల్లులు అయ్యాయని, బిల్లు చేసే సమయంలో మీ బిల్లులు చేయాలంటే మీ గ్రామంలోని ఆ నేత చెబితేనే చేస్తానంటూ ఉపాధి హామీ పథకం ఏపీఓ గణేష్ అనే అధికారి మమ్మల్ని ఇబ్బంది పెట్టారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకిన్పల్లి శ్రీకాంత్ సన్నా పెదపించలేయ. ఇక్కడ రెడ్ వర్గంలో మేము నిమ్మ చెట్లు ఎన్ఆర్టీసీ కింద వేసుకోవడానికి బిల్లులు అన్నీ ఓకే, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే అప్రూవ్డ్ అయ్యాయి. బట్ ఏపీ ఓవర్ గారు ఇంకపోతే ఇక్కడ రాజకీయ నాయకులు అని మా ఊరు కాకుండా మామూడూరులో ఒక బాలరెడ్డి సుధాకర్ రెడ్డి ఉన్నారు, అతను చెప్తేనే మొత్తం అవుతాయి మీకు, లేకుంటే లేదని చెప్పేసి ఇలా పెండింగ్ పెడుతున్నారు. అమౌంట్ కోసము మరి అది ఏ విషయమే చెప్పట్లేదు, కానీ పెండింగ్ పెట్టి మమ్మల్ని అది ఇచ్చిన గడివి కూడా దాటిపోతుంది. కానీ మాకు ఇప్పటికి ఏం న్యాయం ఏం చేయట్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఏం చేయట్లేదు. మినిస్టర్ దగ్గర కూడా వెళ్ళాము, వెళ్ళి మొత్తం చెప్పినా కూడా అక్కడి నుంచి కూడా మామూలుగా కాల్ వచ్చింది. మొత్తం చెప్పినా కూడా ఈ బాలరెడ్డి సుధాకర్ రెడ్డి గారు చెప్తేనే చేస్తామని ఏపీఓ గారు ఆ మండల ఆఫీసులో అందరూ ఇట్లాగే ఏమి సమాధానం చెప్పకుండా ఉంటున్నారు సార్. దానికోసము మేము చిన్న రైతులం కాబట్టి చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పటికే నిమ్మ చెట్లు అన్ని నీళ్ళు దొరకాలని మొత్తం ఇబ్బందిగా ఉంది సార్. నా పేరు అంకినపల్లి పెంచలేయండి. మాది రెడ్డివారి గ్రామము, చేజల్ల మండలము, పెళ్ళే రెవెన్యూ కింద వస్తుంది మా గ్రామము. మా ఒక రైతుకు వచ్చి అంకినపల్లి పెంచలేకి వచ్చేసి 1 ఎకరం 46 సెంట్లు సార్. దాని శాంక్షన్ అయ్యి ఎస్టిమేషన్ 2 లక్షల 20 వేలు ఉంది సార్. అంకినపల్లి శ్రీకాంత్ సార్ అతనికి 1 ఎకరం 70 సెంట్లు సార్. శాంక్షన్ అయ్యేసి వచ్చేసి 2 లక్షల 46 వేలు ఉంది సార్. అంకినపల్లి పెద్ద పెంచలే సార్ అతనికి 3 ఎకరాల 93 సెంట్లు ఉంది సార్. శాంక్షన్ ఎస్టిమేషన్ 8 లక్షల 20 వేలు ఉంది సార్. దీనికి అన్ని మాకు పొజిషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు సార్. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం మా దగ్గర ఉన్నాయి సార్. ఎస్టిమేషన్ కాపీలు కూడా ఎవరి వాళ్ళకి ఇచ్చారు సార్. ఆ కాపీ కూడా మాకు ఏపీఓ గారు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ తీసుకున్న తర్వాత కూడా అతను కలిస్తేనే పెడతాము సార్, కరెన్సీకి అతను మామూలు కావాలని చెప్పి లాస్ట్ ప్రజలు చేస్తున్నాం సార్. మేము మామూలు ఇవ్వలేదు అనే పరిస్థితిలో మేము ఉన్నాం సార్. మేము చిన్న సన్నకారు రైతులు కనుక మేము ఎక్కడ మీకు మామూలు ఇవ్వగలము అని చెప్పేసి కూడా మేము గట్టిగా ఆఫీసర్ గారిని అడిగితే మీరు ఇలా అనుకుంటే కుదరదండి, మేము చెప్పిందే జరుగుతుంది ఇక్కడ, నువ్వు ఆయన కలిసి ఒక ఫోన్ చేపిస్తావో లేదంటే అతని దగ్గర నుంచి నాకు కలిసి మాట్లాడిన తర్వాత నా దగ్గర ఆయన ఫోన్ చేస్తేనే మీకు నేను చేయగలవాడను అని చెప్పి గట్టిగా చెప్పాడు సార్. కరెన్సీ కోసం అతను మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు సార్. మినిస్టర్ కూడా కలిసాము సార్, మినిస్టర్ గారికి కూడా ఇట్లా వినిపించుకున్నాము సార్. ఇట్లా మనం అన్ని హరకతలుండి మాకు ఎన్ఆర్టీసీ కింద శాంక్షన్ అయినవి సార్. అయిన తర్వాత కూడా ఇలా మన పొలిటికల్గా మామూడు సుధాకర్ రెడ్డి గారు అతను మేము కలదని చెప్పేసి ఒక ఏపీఓ సార్కి చెప్పి మమ్మల్ని ఆపడం జరిగింది సార్. అని మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో మినిస్టర్ గారు అదేంటయ్యా వాళ్ళు చెప్తే ఆపేది ఏంటయ్యా, ప్రభుత్వం తరఫున వచ్చినాయి కదా, ఆయన రాజకీయ పరంగా వచ్చినట్టు కాదు కదా అని చెప్పేసి అతని పక్కనే చెన్నయ్య గారు ఉంటారు సార్, ఓఎస్డీ గారికి చెప్పడం జరిగింది. ఓఎస్డీ గారు నేను ఫోన్ చేస్తాను రాయి అని చెప్పి తీసుకెళ్లి ఫోన్ చేయడం కూడా జరిగింది. జరిగిన తర్వాత మళ్ళీ మేము చేజల్ల ఏపీ గారు ఆఫీస్కి వచ్చాము కలిసాము సార్. అప్పుడు సుధాకర్ రెడ్డి గారు ఆయన చెన్నయ్య గారు కుంభక్కయ్యి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్.